ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సార్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీరు ఇలా రాకూడదు, అంజలిని కలవకూడదు అని. చైల్డ్ లేబర్ ఆఫీసర్ కూడా మీరింకోసారి ఇలా వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు కదా. అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చారండి? అమ్మా, మీకు దండం పెడతానమ్మా. దయచేసి సాటి ఆడదాని బాధను అర్థం చేసుకోండి. నా కోడలు దేవతమ్మ. మామయ్య గారైన నన్నే సొంత తండ్రిలాగా, కన్న బిడ్డలాగా చూసుకుంటుందమ్మా. అంత మంచి మనసు తనది. అలాంటిది అంజలికి ఎందుకు ద్రోహం చేస్తుందమ్మా? ఆ పిల్ల అలా అన్న దగ్గర నుంచి నా కోడల మనసు మనసులో లేదమ్మా, తల్లడిల్లిపోతోంది. ఓ తల్లి మనసుని మీకంటే అర్థం చేసుకునేవాళ్ళు ఎవరుంటారమ్మా? అంజలి ఏదో కోపంలో అరిచిందమ్మా. నిజానికి తనకు కూడా గీతంటే ప్రాణం. తను ఒంటరిదాన్నని ఎక్కడ బాధపడుతుందోనన్న ఆలోచనతో దత్తత తీసుకుందమ్మా. ఇప్పుడు ఆ తల్లి మనసు పడే బాధ చూస్తుంటే తట్టుకోలేకపోతుందనమ్మా. దయచేసి ఒక్కసారి చూసి వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వండమ్మా. అయితే ఒక పని చేయండి సార్, మీరు లంచ్ టైంలో రండి. ఆ టైంలో నేను అంజలిని బయటికి పిలుస్తాను. తను బయటికి వస్తుంది, అప్పుడు మీరు కుదిరితే మాట్లాడండి. నేను మీకు హెల్ప్ చేసినట్టు మాత్రం ఎవరికీ చెప్పకూడదు. అలాగేనమ్మా. థ్యాంక్ యూ మావయ్య, చాలా సంతోషంగా ఉంది. సార్, లంచ్ టైం అయింది. తన వీలును బట్టి మీ వీలును బట్టి మీరు మాట్లాడండి. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు, తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. మీకెలాంటి సమస్య రానివ్వం మేడం, నాది హామీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. రండి. మొత్తానికి మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చావా గీత? నాకు తెలుసు నువ్వు వస్తావని. నీది తల్లి ప్రేమ అంటున్నావు, మరి నా తండ్రి మీద నాకెంత ప్రేమ ఉంటుందో, నా పిన్ని మీద ఎంత ప్రేమ ఉంటుందో తెలుసుకోలేకపోయావా? అంటే నీ ప్రేమ గొప్పది, నా ప్రేమ పనికిరానిదా? నా పిన్ని ఏం చెప్పిందో అక్షరాల అదే పాటిస్తాను. నన్ను నీ వెంట తీసుకెళ్లడం పిన్ని దగ్గర ఛాలెంజ్ చేసినంత సులభం కాదు గీత. నా పిన్నిని బయటికి తీసుకురావడానికి, తనతో వెళ్ళిపోవడానికి కావాల్సిన పని ఏదైనా సరే నేను చేస్తాను. పిన్నితో కలిసి మా నాన్నెవరో తెలుసుకుంటాను. మేడం, మిగతా పిల్లలందరూ డైనింగ్ హాల్లో భోంచేస్తున్నారు. మీరు లంచ్ తీసుకెళ్ళి మీ కూతురు అంజలికి ఇవ్వండి. ఒక్కసారి మిమ్మల్ని చూస్తే నాకు తెలిసి తన కోపం పోతుందని అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ మేడం. తీసుకెళ్ళివ్వండి. తల్లి మనసుని అర్థం చేసుకున్నారు. అయ్యో, దానిలో ఏముంది మేడం, మీరన్నట్టు నేను తల్లినే కదా, ఆ బాధ నాకు తెలుసు. అంజలి కూడా చెడ్డదేం కాదు మేడం, ఏదో కోపంలో వచ్చేసుంటుంది అంతే. అంజలి చాలా మంచి పిల్ల, తెలివైన పిల్ల, క్లాస్లో ఎప్పుడు టాపరే. అలాంటి అంజలి ఇలా ప్రవర్తిస్తుంది అంటే ఎవరో తన మనసుని పాడు చేశారు మేడం. మీరు చెప్పింది 100% కరెక్టమ్మా. గీత అంజలిని మా ఇంటికి తీసుకొచ్చినప్పుడు తను ఎంతో మంచి పిల్ల, మధ్యలో ఎవరో చెప్పుడు మాటలు విని ఇలా తయారైంది. గీత, వార్డెన్ గారితో పాటు నువ్వు కూడా వెళ్ళమ్మా, ఎందుకైనా మంచిది. నేనిక్కడే ఉంటాను. నన్ను చూస్తే అంజలికి పాత జ్ఞాపకాలు రావచ్చు, మన ఇంటి వాతావరణం గుర్తుకు రావచ్చు. వెళ్ళమ్మా. నువ్వైతే తనను సమాధానపరిచి తిరిగి ఇంటికి తీసుకురాగలవు. వెళ్ళమ్మా. వెళ్తాను మావయ్య. అమ్మా, అంజలి, అంజలి, నేనమ్మా అమ్మని. నీకోసం భోజనం తెచ్చాను తల్లి, తలుపు తీయవా?
అంజలి అంజలి, నువ్వు ఆకలికి తట్టుకోలేవు తల్లి, ఇప్పటికే ఆలస్యమైంది. అమ్మా తలుపు తీనన్నా. అంజలి చూడు, క్యాంటీన్కి వెళ్ళే అవసరం లేదు, భోజనం ఇక్కడికే తీసుకొచ్చాను. ప్లీజ్ అమ్మా తలుపు తీ అమ్మా, నా మాట విను. మేడం మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికెళ్ళి నేను ఏదో ఒకటి చేసి బతిమలాడతాను. అమ్మా అంజలి, అంజలి ప్లీజ్ అమ్మా డోర్ తెరు. అంజలి అంజలి, మా అంజలి, అంజలి అది నేను అనాథని, నేను అనాథని. ఏంటమ్మా ఇలా రాసింది? తల్లి కన్నా ఎక్కువగా కళ్ళలో పెట్టుకుని చూసుకున్నావు కదమ్మా. నాకేం అర్థం కావడం లేదు మావయ్య, అసలు అంజలి ఎక్కడుంది? అంజలి అంజలి, రూమ్ లో లేదు మావయ్య. అంజలి అంజలి అమ్మా, అంజలి 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 అమ్మా అంజలి, నువ్వు ఎక్కడికి వెళ్ళినట్టు? ఎక్కడికెళ్ళిందమ్మా, ఎక్కడా కనిపించటం లేదు. ఈ గోడంతా చూడండి మావయ్య, మేడం అక్కడ ఏదో లెటర్ ఉన్నట్టుంది. గీత, ఇప్పుడు నేను రాయబోయే ఉత్తరంతో నీకుండే బద్దలైపోతుంది. దీనిలో రాసే ప్రతి అక్షరం నిన్ను పిచ్చిదాన్ని చేస్తుంది. అమ్మా, మేడం అమ్మా, నువ్వు నన్ను దత్తత తీసుకొని ఇంటికి తీసుకెళ్ళాక నేను మా నాన్న గురించి కానీ మా వాళ్ళ గురించి కానీ నిన్ను ఒక్క మాట కూడా అడగలేదు. నీకు మా నాన్నెవరో తెలుసు అన్నది నాకు అర్థమైంది. ఆ తర్వాత నుంచే నిన్ను మా నాన్నెక్కడా మా నాన్నెక్కడా అని అడగడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నువ్వు నా మీద చూపించిన ప్రేమ ఆప్యాయత చూసి, ఆ తర్వాత నాకు నువ్వు తప్ప ఇంకెవరూ అక్కర్లేదు అనుకున్నాను. అమ్మ నాన్న అన్నీ నువ్వే అనుకున్నాను. ఆ తర్వాత కార్తీక్ అంకుల్ని నువ్వు మా నాన్న అని పరిచయం చేశావు. నిజమేమో అనుకున్నాను, కాదు అని తెలిసాక కూడా నేను నిన్ను కానీ కార్తీక్ అంకుల్ని కానీ ఏమీ అనలేదు, కోపం పెంచుకోలేదు. ఆ తర్వాత దక్షని ఇంటికి తీసుకొచ్చావు. ఆ టైంలో దక్ష నాకు పిన్ని అవుతుంది అన్న విషయం కూడా నాకు తెలీదు. కానీ నీ ఫ్రెండ్ కార్తీక్ని కాపాడుకోవడం కోసం నా పిన్ని దక్షని నువ్వు భవానీ ఆంటీ కలిసి జైలుకి పంపించారు. నాకిప్పుడు అర్థమైంది, ఏం జరిగినా సరే మీరిద్దరూ కలిసి నా పిన్నిని బయటికి రానివ్వరు. అందుకే నాకు నీ ఇంట్లో ఉండడం ఇష్టం లేక ఆశ్రమంకి వచ్చేశాను. నువ్వు నన్ను సొంత తల్లిలాగే చూసుకున్నావు, నన్ను ప్రేమించావు. నాకేదైనా చిన్న నొప్పి కలిగితే నువ్వు బాధపడ్డావు. నేను అన్నం తినకపోతే నువ్వు తినడం మానేశావు.
నా మీద ఇంత ప్రేమ చూపించిన నువ్వు నా పిన్ని విషయంలో ఎందుకమ్మా ఇంత ద్రోహం చేశావు? ఏది ఏమైనా కావచ్చు, కానీ దక్ష నా సొంత పిన్ని. మేమిద్దరం ఒకరికొకరు తెలియనప్పుడు కలిపి ఉంచావు, బంధుత్వం తెలిసాక ఎందుకమ్మా దూరం చేశారు? అంత పాపం ఏం చేసింది నా పిన్ని? ఒక్కటి మాత్రం నిజమమ్మా, నా పిన్ని ఎప్పుడైతే బయటికి వస్తుందో అప్పుడే మళ్ళీ నేను నీ ఇంటికొస్తాను. అప్పటిదాకా ఎట్టి పరిస్థితుల్లో నేను నీ ఇంటికి రాను. నువ్వు కూడా నన్ను కలవడానికి ఎలాంటి ప్రయత్నం చేయొద్దు. కాదు కూడదు అని నువ్వేదన్నా ప్రయత్నం చేశావో నా నిర్ణయం నేను తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్లు అంజలి. ఇలా రాసింది ఏంటమ్మా? మేడం, దయచేసి మీరు వెళ్ళిపోండి. అంజలి పంతం కొద్దీ ఏదైనా చేసుకుంది అనుకోండి, నా ఉద్యోగం ఊడిపోతుంది, నేను జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. ఆల్రెడీ చైల్డ్ లేబర్ ఆఫీసర్స్ వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్లారు మేడం. చివరికి ఇదంతా నా మెడకు చుట్టుకుంటుంది. దయచేసి వెళ్ళిపోండి మేడం, ప్లీజ్. సరేనమ్మా, అమ్మా రా, అమ్మా వెళదాం రా.